హాయ్ ఎవ్రీవాన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఒకవేళ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలానే ఒకవేళ మీరు కనుక మన వీడియోస్ని ఇష్టపడితే కనుక లైక్ చేయండి, అండ్ ఇంకోటి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, అలానే మీ రిలేటివ్స్ ఎవరైనా కనుక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళందరికీ మన వీడియోస్ని షేర్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీలో ఎవరైనా నిజంగా సీరియస్గా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ, అలానే అర్థమేటిక్ అంటే భయపడిపోతూ, రీజనింగ్ అంటే భయపడిపోతూ, అలాంటివి అసలు సాధ్యం కాదు లేదా ఇలాంటివి నేర్చుకోవడం చాలా కష్టం అని ఎవరైనా ఫీల్ అవుతున్నట్లయితే కనుక, కానీ నిజానికి ఆ ఫీలింగ్ చాలా తప్పు అన్నమాట. ఎందుకంటే అసలు కష్టం అన్న మాటే లేదు. ఎప్పుడంటే తెలివిగా ఆలోచించడం మొదలు పెడితే. కానీ చాలా మందికి ఏంటంటే కాన్సెప్ట్ని ఎలా నేర్చుకోవాలి అని తెలియక ఏంటంటే కష్టం అని ఫీల్ అవుతుంటారు. మనం దానికోసం ఏం చేస్తామంటే, మనం ఆల్రెడీ మన యాప్లో చందన్ లాజిక్స్ అని మనకు ఒక యాప్ ఉందన్నమాట గూగుల్ ప్లేస్టోర్లో. ఆ యాప్లో మనం ఒక కోర్స్ డిజైన్ చేసాను అన్నమాట. ఈ కోర్స్ యొక్క మెయిన్ మోట్ ఏంటంటే, మీరు ఏ బుక్ ఓపెన్ చేసినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా, ఏ బుక్ ఓపెన్ చేసినా, అర్థమెటిక్ నుంచి రీజనింగ్ నుంచి క్వశ్చన్ మీతో పెట్టించడం చాలా చాలా ఈజీ అనమాట. అది ఎప్పుడంటే కాన్సెప్చువల్ వైజ్గా నేర్చుకుంటే. సో అలా మనం ప్రతి టాపిక్ని, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ డీటెయిల్గా కాన్సెప్చువల్ వైజ్గా డిస్కస్ చేసుకుని వచ్చాము. అలా నేను మీకు ఇచ్చే ప్రామిస్ ఏంటంటే, మీరు ఏ బుక్ అయినా ఓపెన్ చేసుకోండి, ఆ బుక్ ఈ బుక్ అని చెప్పను అనమాట, మీ ఇష్టం అనమాట. బుక్ చాయిస్ మీది. మీరు ఏ బుక్ ఓపెన్ చేసుకున్నా మీతో ఆన్సర్ పెట్టించడం మాత్రం మా వైపు నుంచి ఇచ్చే మీకు ప్రామిస్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, మళ్ళీ కొంతమంది లాంగ్వేజ్ ఇది ఇంగ్లీషా తెలుగు అంటున్నారు. ఒకసారి చూడండి, ఇది ఏదైతే మనం కోర్స్ చేసామో తెలుగు రాష్ట్రాల కోసమే చేసిన కోర్స్ అనమాట. అంటే మన ఆంధ్ర, తెలంగాణ ఈ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకుని మనం ఈ కోర్స్ని తయారు చేసాము. అలా ఏంటంటే, ప్రతి తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థికి ఈ కోర్స్ని చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఈ కోర్స్ని డిజైన్ చేసాము. అలా మీరు ఒకవేళ నిజంగా సీరియస్గా జాబ్ కొట్టాలి అని ఇంట్రెస్ట్తో ఉండి ఒకవేళ మీరు కోర్స్ తీసుకోవాలని అనుకుంటే కనుక మన కింద నెంబర్ ఉందన్నమాట, దానికి మీరు కాల్ చేయొచ్చు. అలానే మీ డిస్క్రిప్షన్ లింక్ ఉంది, కావాలనుకుంటే చందన్ లాజిక్స్ అనే యాప్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసి డైరెక్ట్గా కూడా మీరు ఆ కోర్స్ని చూడొచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే పర్సంటేజెస్. ఓకేనా? పర్సంటేజ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ని ఎలా స్మార్ట్గా సాల్వ్ చేయొచ్చు అని చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈస్ డిక్రీస్డ్ బై 13% అండ్ బ్రెత్ ఈస్ ఇంక్రీస్డ్ బై 13%, ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఒకసారి చూడండి, ఈ క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ పెట్టొచ్చు. ఈ క్వశ్చన్కి అసలు చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పెట్టొచ్చా ఆన్సర్. ఎందుకంటే ఈ క్వశ్చన్ని అసలు మనం చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ చూసిన వెంటనే నేనైతే ఆన్సర్ ఏమని పెట్టానంటే 1.69% డిక్రీస్ అని పెట్టేస్తాను. 1.69% డిక్రీస్. 1.69% డిక్రీస్ అని ఎలా పెట్టాను అంటే, ఎలా పెట్టానంటే 13 అని చెప్పారు కదా, 13² ఎంత? 13² ఎంత అంటే 169 by 100. 169 by 100 అంటే 1.69%. అది డిక్రీస్ అవుతుంది అన్నమాట, ఇంక్రీస్ కాదు. ఓకేనా? ఎలా అంటే చూడండి ఒకసారి, నేను ఫార్ములా చెప్తున్నాను. మనకు ఆల్రెడీ పర్సంటేజ్ చేంజ్ అనే ఫార్ములా ఉంది, అవునా? ఇప్పుడు దీన్ని మీరు మామూలుగా చేస్తే చాలా టైం పడుతుంది, మనం డైరెక్ట్ ఈ ఫార్ములా యూస్ చేస్తే ఆన్సర్ ఫాస్ట్గా వచ్చింది. పర్సంటేజ్ చేంజ్ ఫార్ములా ఏంటి? పర్సంటేజ్ చేంజ్ అంటే a+b+ab/100, అవునా? a+b+ab/100. క్వశ్చన్ ఏం చెప్పింది? క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఏమైందంటే 13% ఏమైందంటే డిక్రీస్ అయింది, డిక్రీస్. అలానే బ్రెత్ ఆఫ్ రెక్టాంగిల్ ఏమైందంటే 13% ఏమైందంటే ఇంక్రీస్ అయింది. ఇప్పుడు చూడండి, ఇది డిక్రీస్ కాబట్టి ఇది నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి, ఇది ఇంక్రీస్ కాబట్టి ఇది పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. అంటే ఏనేమో నెగిటివ్ వాల్యూ, బీనేమో పాజిటివ్ వాల్యూ. ఎందుకంటే ఒకటి డిక్రీస్ అయింది, ఒకటి ఇంక్రీస్ అయింది. ఒకటి డిక్రీస్, ఒకటి ఇంక్రీస్ కాబట్టి ఒకటి నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి, ఒకటి పాజిటివ్ వాల్యూ తీసుకోండి. చేస్తే అప్పుడు ఏమవుతుందంటే -13 + 13, -(+) అంటే మైనస్ అయిపోద్ది, అవునా? 13 × 13/100, అవునా? ఇప్పుడు చూడండి, +13 - -13 క్యాన్సిల్ అయిపోయాయి, అప్పుడు ఏం మిగిలింది? -13 × 13 అంటే ఎంత? 169. 169 / 100, 169 / 100 అంటే 1.69%, అవునా? 1.69%. నెగిటివ్ కాబట్టి డిక్రీస్ అని అర్థం. అలా దీనికి ఆన్సర్ డిక్రీస్ అవుద్ది. ఇంకోటి నేను చెప్పాలంటే, ఇదంతా అవసరం అసలు, ఇదంతా ఎప్పుడంటే ఎలా చేయాలి తెలియకపోతే చెప్పాలి, కానీ మీరు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ చూసినట్టే పెట్టవచ్చు. ఎందుకంటే
13%. ఈ రెండు వాల్యూస్ సేమ్ ఉన్నాయి, రెండు వాల్యూస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఒక డిక్రీస్ అని చెప్పాడు, ఒకటి ఇంక్రీస్ అని చెప్పాడు. ఆ మీరు ఏం చేయాలి, 13 కాబట్టి 13 స్క్వేర్ చేయండి. 13 స్క్వేర్ చేస్తే 169, అందుకనే 169/100. 169/100 అంటే 1.69%. అప్పుడు 1.6% డిక్రీస్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకటేమో డిక్రీస్ అయ్యి ఒకటేమో ఇంక్రీస్ అయితే ఆన్సర్ ఎప్పుడు డిక్రీస్లో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ వాడు 13 చెప్పాల, 13 చెప్పకుండా వాడు ఒకవేళ 15 అని చెప్పాడు అనుకుందాం. 15 స్క్వేర్ ఎంత అంటే 225. అప్పుడు ఏం చెప్పాలి, 225/100 అంటే 2.25% డిక్రీస్ అని చెప్తాం. ఓకేనా. ఇప్పుడు సపోజ్ ఒకవేళ 9 అని చెప్పాడు అనుకుందాం, 9 స్క్వేర్ ఎంత 81 81/100 అంటే 0.81% డిక్రీస్ అని చెప్తాం. అలా ఏంటంటే ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మీరు వేసేవచ్చు అనమాట. డైరెక్ట్గా చేసేసేసి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు 13 అని అనుకో, 13 స్క్వేర్ అని చెప్పేస్తారు. 13 స్క్వేర్ 169 కాబట్టి 169/100 అని చెప్తారు. ఓకేనా. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను చెప్పిన వెంటనే మళ్ళీ కొంతమంది ఏమనుకుంటారంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీ కాబట్టి ఇలా చేసేసారు అని అడుగుతారు. అంటే 13% అంటే ఈజీ వాల్యూ, 20% అంటే ఈజీ వాల్యూ, 9% అంటే ఈజీ వాల్యూ అని కొంతమంది అనుకుంటారు. మరి కష్టమైన వాల్యూ ఇస్తే ఎలా చేస్తారు అని డౌట్ అడుగుద్ది అవునా. అందుకని మీలో కొంతమంది ఏమనుకుంటే కష్టంగా ఇస్తే ఎలా చేస్తారు అనుకుంటారు కాబట్టి దానికోసం ఇప్పుడు నేను నెక్స్ట్ సమ్ అని కావాలనేది కష్టంగా వేసాను. చూడండి, నెక్స్ట్ సమ్ కావాలనే కష్టంగా వేసాను, నెక్స్ట్ సమ్ కావాలనే కష్టంగా వేసాను. చూడండి ఒకసారి, అదేంటంటే ఇన్ ఏ ట్రయాంగిల్ హైట్ ఈస్ ఇంక్రీస్డ్ బై 37.5% అండ్ బేస్ ఈస్ ఇంక్రీస్డ్ బై 45.45%, దెన్ ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీస్ ఇన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఓకేనా. చూడండి, ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్. అవునా. ఇప్పుడు ఈ హాఫ్ అనేది కాన్స్టెంట్, దీన్ని పక్కన పెట్టండి. దాని పక్కన పెట్టేస్తే వాడు చెప్పింది ఏంటంటే హైట్ గురించి చెప్పాడు, బేస్ గురించి చెప్పాడు. హైట్ ఏమైందంటే హైట్ 37.5% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ బేస్ ఏమైందంటే 45.45% ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతుందంటే ఏరియాలో చేంజ్ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు ఒకవేళ దీన్ని తీసుకువెళ్ళిపోయి ఏ ప్లస్ బి ప్లస్ ఏబీ బై 100 అని చేశారనుకుందాం. ఏ ప్లస్ బి ప్లస్ ఏబీ బై 100 అన్న ఫార్ములా ఇచ్చేస్తే ఇప్పుడు ఇది కొంచెం క్యాలిక్యులేషన్ అవుతుంది అనమాట. అందుకని ఏంటంటే ఇప్పుడు నేను అది పర్సెంటేజ్ చేంజ్ అన్న ఫార్ములా ఇచ్చాను, రేషియో ఇచ్చేస్తా. రేషియో ఎందుకంటే పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా అయినా రేషియో అయినా రెండు సేమ్. మనం ఏం చేయాలంటే క్వశ్చన్ ప్రకారం మనం ఎప్పుడు మారిపోతుండాలి. క్వశ్చన్ ప్రకారం మారిపోతుంటేనే ఎగ్జామినేషన్లో ఫాస్ట్గా వచ్చేస్తుండే అనమాట. చూడండి, ఇప్పుడు రేషియో ప్రకారం చేస్తే చూడండి 37.5% అంటే ఎంత, 37.5% అంటే 3/8 అని అర్థం. ఎందుకంటే 1/8 అంటే 12.5, మరి 3/8 అంటే 37.5%. నెక్స్ట్ 45.45% అంటే ఎంత, 45.45%. 1/11 అంటే ఎంత, 9.09. 1/11 అంటే 9.09 కాబట్టి 45.45 అంటే 5/11 అని అర్థం. ఎందుకంటే 9 5 times 45 కదా. అందుకనే 1/11 అంటే 9.09, 5/11 అంటే 45.45. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇంక్రీస్ కాబట్టి ప్లస్ అంటే 8 ఉండాల్సింది 3 పార్ట్స్ పెరిగింది అని అర్థం. ఎందుకంటే 37.5% ఇంక్రీస్ కాబట్టి ప్లస్. ఇక్కడ చూడండి, ఇంక్రీస్ కాబట్టి ప్లస్. ఇప్పుడు మీరు నీట్గా చూడండి, మీరు చేయాల్సిన ఇనీషియల్గా ఎంత ఉంది, ఇనీషియల్గా అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎంత ఉంది, ఫైనల్గా చూడండి, ఇనీషియల్గా ఎంత ఉందంటే 8 ఉంది. ఇనీషియల్ 8 ఉండాల్సింది ఏమైంది, 3 పెరిగింది. 8 మీద 3 పెరిగింది కాబట్టి 8 ప్లస్ 3 ఎంత, 11. అలానే ఇక్కడ చూడండి, ఇనీషియల్గా ఎంత ఉంది అంటే 11 ఉంది. అవునా. 11 ఉండాల్సింది ఏమైంది, 5 పెరిగింది 11 మీద 5 అంటే 11 ప్లస్ 5 ఎంత అంటే 16. అవునా. ఇప్పుడు ఇదేంటంటే ఇదేమో బేస్ ఇదేమో హైట్. అప్పుడు ఏరియా అంటే బేస్ ఇంటూ హైట్ అంటే బేస్ ని హైట్ ని మల్టిప్లై చేయాలి. చూడండి, మల్టిప్లై చేస్తే మళ్ళీ మల్టిప్లై ఏం చేయదు, ఏం చేస్తారండి, ఫస్ట్ క్యాన్సిల్ చేస్తే 11లో 1 టైం క్యాన్సిల్ అయిపోద్ది. అవునా. 16 8లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు రేషియో ఏమొచ్చిందంటే 1:2 రేషియో వచ్చింది. 1:2 రేషియో అంటే ఇనీషియల్గా ఏరియా వన్ కాస్త ఇప్పుడు ఏమైందంటే 2 అయింది. 1 కాస్త 2 అయిందంటే ఎంత పర్సంటేజ్ పెరిగింది, 1 కాస్త 2 అయిందంటే 100% పెరిగింది. అప్పుడు ఆన్సర్ చెప్తా అంటే 100% అని చెప్పేస్తాం. లేదు ఇంకా కావాలనుకుంటే డిఫరెన్స్ ఎంత
ఎంత, డిఫరెన్స్ ఎంత అంటే వన్. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ వన్. ఇప్పుడు వన్ పెరిగింది ఎంత మీద, వన్ మీద వన్ పెరిగింది. అందుకనే 1/1 × 100, 1/1 × 100 అన్న 100% అని చెప్తాం. దానికన్నా సింపుల్ ఏంటంటే 1 ఉండాల్సిన 2 అయింది. 1 ఉండాల్సిన 2 అయింది అంటే ఎంత పర్సెంట్ పెరిగింది, ఎంత పర్సెంట్ పెరిగింది అంటే 100% అని చెప్పేస్తాం. ఓకేనా? అలా ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే జస్ట్ మీకు ఈ పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ వాల్యూస్ తెలియాలి. ఆల్రెడీ మనం పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అని ఆల్రెడీ మనం వీడియోస్ చేసాం కూడా. ఆ వీడియోస్లో నేను ప్రతిదీ మీకు నీట్గా చెప్పాను, పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్స్ ఎలా వస్తాయి, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మొత్తం నేను డీటెయిల్డ్గా చెప్పుకుని వచ్చాను. అది మీరు చూస్తే ఆటోమేటిక్ మీకు అర్థమైపోతుంది అనమాట, పర్సెంటేజ్ ఫ్రాక్షన్స్ ఎలా చేయాలి. అలా ఏంటంటే ఇన్నాడు క్వశ్చన్ని మనం పర్సెంటేజ్లో చేయాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే ఫ్రాక్షన్స్లో చేయండి. ఎప్పుడైతే మీరు ఫ్రాక్షన్లో చేస్తారో ఈ క్వశ్చన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ అదే తీసుకెళ్ళి అక్కడ ఒకవేళ మీరు ఎఫెక్టివ్ పర్సంటేజ్ అన్న ఫార్ములాలో పెట్టారనుకుందాం, పెట్టిన ఆన్సర్ వచ్చింది. కాకపోతే ఏంటంటే కొంచెం క్యాలిక్యులేషన్ టైం పడుతుంది. దానికన్నా బెటర్ రేషియోలో వేసేయండి. రేషియోలో వేస్తే చాలా సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 3. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 3. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, ఎంతమంది షేర్ చేయగలిగితే అంతమంది షేర్ చేయండి వీడియోస్. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. క్వశ్చన్ నెంబర్ 3 ఏం చెప్పారు? An army lost 10% of its men in war. తర్వాత 10% ఆఫ్ రిమైనింగ్ డైడ్ డ్యూ టు డిసీజెస్ అండ్ 10% ఆఫ్ రెస్ట్ వేర్ డిక్లేర్డ్ డిసేబుల్డ్. థస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఆర్మీ వాజ్ రిడ్యూస్డ్ బై 729,000 యాక్టివ్ మెన్. ద ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆర్మీ వాస్. చూడండి ఒకసారి, ఇనీషియల్గా ఆర్మీలో చాలామంది మెన్ ఉన్నారు. దాంట్లో ఏమిటంటే ఫస్ట్ కొంతమంది ఏంటంటే డిసీజెస్ వచ్చి, సారీ, వార్ జరగడం వల్ల ఏమిటంటే ఒక 10% మంది చనిపోయారు. ఆ తర్వాత ఏమిటంటే డిసీజెస్ కొద్దీ ఒక 10% మంది వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత డిసేబుల్డ్ కొంతమంది ఏంటంటే ఆరోగ్యం బాగోక ఇంకొక 10% అయిపోయారు. మొత్తం మీద కలిపి చివరికి ఎంతమంది మిగిలారంటే 729,000 మిగిలారు. క్వశ్చన్ ఏమంటుందంటే అసలు స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు అని క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, దీన్ని ఎక్స్ అని అనుకుని 10% తగ్గింది 10 చేసుకుని వెళ్తారు. కానీ అంత చేసుకుని వెళ్ళేలాగా టైం లేదు అక్కడ. చాలా సింపుల్. చూడండి ఒకసారి, ఇనీషియల్గా ఏమైందంటే 10% తగ్గింది. అవునా? 10% తగ్గింది. తర్వాత ఏమైంది? మళ్ళీ 10% తగ్గింది. తర్వాత ఏమైంది? మళ్ళీ 10% తగ్గింది. ఇవన్నీ డిక్రీస్ కదా, డిక్రీస్ కాబట్టి ఒకసారి చూడండి, 10% అంటే ఎంత? 10% అంటే 1/10. అవునా? డిక్రీస్ కాబట్టి మైనస్. ఏనాడు క్వశ్చన్లో ఇంక్రీస్ కాబట్టి దాన్ని నేను ప్లస్ కొట్టాను. ఇప్పుడు ఈ క్వశ్చన్లో డిక్రీస్ కాబట్టి మైనస్. అంటే చూడండి ఒకసారి, ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారు అంటే స్టార్టింగ్లో, ఫైనల్గా ఎంత ఉన్నారు ఇప్పుడు ఎండింగ్లో. చూడండి ఒకసారి, ఇనీషియల్గా ఎంత ఉన్నారు? ఇనీషియల్గా 10 ఉంది. 10 ఉన్న వాళ్ళు కాస్త తగ్గిపోయారు. ఎంత తగ్గారు? 1 తగ్గారు. 10లో 1 తగ్గితే ఇంకా మిగిలింది ఎంత అంటే 9. నెక్స్ట్ మళ్ళీ ఏమైంది? మళ్ళీ 10% తగ్గారు. 10% అంటే ఎంత? 1/10. డిక్రీస్ కాబట్టి మైనస్. అందుకనే ఇనీషియల్గా 10 ఉండాలి. ఇప్పుడు 1 తగ్గారు కాబట్టి 9 అయింది. మళ్ళీ ఏమైంది? ఇంకో 10% తగ్గిపోయారు. ఇంకో 10% దగ్గర కాబట్టి తగ్గడం కాబట్టి మైనస్. అంటే ఇనీషియల్గా 10 ఉండాలి. ఇప్పుడు ఏమైంది అంటే 1 తగ్గి 9 అయ్యారు. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి, ఇనీషియల్గా ఇది, ఫైనల్గా ఇది. ఇప్పుడు చూడండి, 10 ఇంటూ 10 అంటే 1000. అవునా? ఇప్పుడు ఇచ్చోండి, 9 ఇంటూ 9 అంటే 9 క్యూబ్ అంటే ఎంత? 729. అంటే ఇనీషియల్గా 1000 పార్ట్స్ ఉండాలి. ఇప్పుడు 729 పార్ట్స్ అయ్యారు. క్వశ్చన్ చెప్పింది 729 పార్ట్స్ ఎంత అని. ఎందుకంటే చివరికి ఎంతమంది మిగిలారు క్వశ్చన్ చెప్పింది కదా. చివరికి ఎంతమంది మిగిలారంటే 729,000 మిగిలేదు. 729,000. అవునా? 729,000 కాబట్టి ఇది ఎన్నిసార్లు పోతుందో చూడండి. ఎన్నిసార్లు పోతుందంటే ఇది మొత్తం 1000 times పోయింది. అవునా? అంటే 729 పార్ట్స్ అనేది 1000 అనమాట. 729 పార్ట్స్ 1000 అయితే మనకు కావాల్సింది 1000 పార్ట్స్ ఎంత? 1000 పార్ట్స్ ఎంత అంటే అక్కడ ఒక 3 సున్నాలు, ఇక్కడ ఒక 3 సున్నాలు. మొత్తం ఇది ఏంటంటే ఆన్సర్లో 6 సున్నాలు ఉండాలి. 6 సున్నాలు. ఓకేనా? అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 1000000. ఓకేనా? అప్పుడు ఆన్సర్ 1000000 అని పెట్టేస్తారు. చాలా సింపుల్ క్వశ్చన్. జస్ట్ మీకు తెలియాల్సిన ఏంటంటే ఇనీషియల్ వాల్యూ ఎంత, ఫైనల్ వాల్యూ ఎంత. ఇనీషియల్ వాల్యూ ఎంత, ఫైనల్ వాల్యూ ఎంత అని తెలుసు అనుకోండి, ఆటోమేటిక్గా మీరు అక్కడ ఆన్సర్ ఎంత అని పెట్టడం చాలా సింపుల్. ఓకేనా? అక్కడ మీరు జస్ట్ చేయాల్సింది 7 క్యూబ్ అనేది 729,000 అయితే 1000 పార్ట్స్ ఎంత అన్న సంగతి అంతే. జస్ట్ మీరు అది చేస్తే ఆటోమేటిక్గా దీనికి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. మళ్ళీ అంతేగాని మళ్ళీ మీరు ఎక్స్ ఉండాల్సింది 10% తగ్గింది అంటే 90/100, మళ్ళీ 10% తగ్గింది అంటే మళ్ళీ 90/100, ఇలా చేసుకుంటూ వెళ్ళారనుకోండి టైం చాలా అయిపోద్ది. అలా చేయకూడదు.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ ఫోర్ చూడండి. క్వశ్చన్ నెంబర్ ఫోర్ కూడా చాలా మంచి క్వశ్చన్ అనమాట, చూడండి ఒకసారి. వెన్ ద ప్రైస్ ఆఫ్ షుగర్ డిక్రీసెస్ బై 10%, ఏ మ్యాన్ కుడ్ బై 1 kg మోర్ ఫర్ 270, దెన్ ఫైండ్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ షుగర్ పర్ కేజీ. క్వశ్చన్ చెప్తుంది చూడండి, షుగర్ రేట్ అనేది 10% తగ్గిందంట. షుగర్ రేట్ 10% తగ్గితే అప్పుడు మ్యాన్కి ఏమైందంటే 1 kg ఎక్స్ట్రా వస్తుందంట. 1 kg ఎక్స్ట్రా వస్తే క్వశ్చన్ అడుగుతుంది, 1 kg షుగర్ ఒరిజినల్గా ఎంత? ఒరిజినల్గా అంటే డిస్కౌంట్ లేనప్పుడు, ఇప్పుడు డిస్కౌంట్లో దొరుకుతుంది, డిస్కౌంట్ లేనప్పుడు ఎంత అని ఒకసారి చూడండి. ఇప్పుడు ఒకసారి చూస్తే అతను షుగర్ కోసం ఎంత మనీ ఖర్చు పెడతాడు, అంటే 270 rupees ఖర్చు పెడతాడు, అవునా? ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ క్వశ్చన్ చాలామంది మామూలుగా ఏం చేస్తారంటే ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు, ఎక్స్పెండిచర్ అనేది ఏమి డిపెండ్ అవుద్ది, ఎక్స్పెండిచర్ అనేది ప్రైస్ మీద క్వాంటిటీ మీద, అంటే ఎంత రేటుకి కొన్నాము, ఎన్ని కొనుక్కొచ్చాము, అంటే 1 kg ఎంత, ఎన్ని కేజీలు కొన్నాము, అలా దాని మీద మీ ఖర్చు అనేది డిపెండ్ అవుద్ది. అలా ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ, ఇది ఫస్ట్. తర్వాత ఏమైంది, ప్రైస్ తగ్గింది క్వాంటిటీ పెరిగింది అని మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుని వస్తాం. ఇదంతా క్యాలిక్యులేషన్ చేసుకుని వచ్చేలోపు ఈ లోపు ఎగ్జామ్ అయిపోద్ది. అందుకని అలా కాదు, అక్కడ ఈ క్వశ్చన్ డైరెక్ట్గా చూసినట్టు పెట్టచ్చు. డైరెక్ట్గా ఎలా చూసినట్టు పెట్టచ్చు అంటే చూడండి ఒకసారి, మొత్తం అతను ఎంత ఖర్చు పెడతాడంటే షుగర్ కోసం మొత్తం అతను 270 rupees ఖర్చు పెడతాడు, అవునా? 270 rupees అనేది షుగర్ కోసం ఖర్చు పెడతాడు. ఇప్పుడు ఏమైందంటే ఇతను ఈ 270 rupees పట్టుకుని మళ్ళీ షాప్కి వెళ్ళాడు. ఈసారి షాప్కి వెళ్ళగానే షాప్ కూడా చెప్పాడు, ఏమని, ఈసారి షుగర్ డిస్కౌంట్లో ఉంది అని చెప్పాడు. ఎప్పుడైతే షుగర్ డిస్కౌంట్లో ఉందో అప్పుడు ఏమవుతుందంటే ఇతనికి రేటు తగ్గుద్ది, అవునా? ఎందుకంటే ప్రతిసారి షుగర్ కొనడానికి ఇతను 270 rupees ఇస్తాడు, కానీ 270 rupeesకి షుగర్ ఎంత వచ్చిందో చెప్పలేదు, కానీ మళ్ళీ అదే 270 rupees పట్టుకుని వెళ్ళాడు. 270 rupees పట్టుకుని వెళ్ళినప్పుడు ఈసారి అతనికి డిస్కౌంట్ వచ్చింది. డిస్కౌంట్ ఎంత డిస్కౌంట్ వచ్చింది, 10% డిస్కౌంట్ వచ్చింది. మరి 10% డిస్కౌంట్ అంటే ఇప్పుడు షుగర్ 10% రేట్ తక్కువ ఉంది అంటే అతను ఖర్చు కూడా 10% తగ్గిపోదు కదా, ఎందుకంటే షుగర్ రేట్ 10% తగ్గింది. షుగర్ రేట్ 10% తగ్గితే అతను ఖర్చు కూడా 10% తగ్గిపోవాలి, ఎందుకంటే అతను 10% తగ్గాలి కదా. చూడండి, 270లో 10% ఎంత, 270లో 10% అంటే 27 rupees. అంటే దాని మీనింగ్ ఏంటంటే అతనికి 27 rupees తగ్గాయి. 27 rupees తగ్గడం వల్ల ఏం జరిగింది, 27 rupees తగ్గడం వల్ల అతనికి ఏమైందంటే 1 kg ఎక్స్ట్రా వచ్చింది, అవునా? 1 kg ఎక్స్ట్రా వచ్చింది అంటే దాని మీనింగ్ 1 kg రేట్ ఎంత అంటే 27 rupees అంతం, అంటే 1 kg షుగర్ రేట్ ఎంత అంటే 27. మరి అలా అని చెప్పి మీరు 27 పెట్టేస్తారేమో, 27 పెడితే రాంగ్ ఆన్సర్ అది. ఎందుకంటే క్వశ్చన్ ఏం చెప్పింది, క్వశ్చన్ ఏం చెప్పింది అంటే ఒరిజినల్గా షుగర్ రేట్ ఎంత, ఒరిజినల్గా అంటే డిస్కౌంట్ రాకముందల షుగర్ రేట్ ఎంత, డిస్కౌంట్ వచ్చాక 27, డిస్కౌంట్ వచ్చాక 27 కాబట్టి డిస్కౌంట్ రాకముందు ఎంత అని క్వశ్చన్. చాలా సింపుల్, ఆప్షన్ వెరిఫికేషన్ చేసాను కావాలనుకుంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, లేదనుకుంటే ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇదేంటంటే 27 rupees అనేది డిస్కౌంట్ ఉన్నప్పుడు, డిస్కౌంట్లో ఎంత డిస్కౌంట్, 10% డిస్కౌంట్. 10% డిస్కౌంట్ అంటే ఈ వాల్యూ అనేది 10% తగ్గించిన తర్వాత 100%లో 10% తగ్గిస్తే 90%, అవునా? అంటే 90% ఎంత అంటే 27. 90% 27 అయితే మనకి ఒరిజినల్ వాల్యూ, ఒరిజినల్ వాల్యూ అంటే 100% ఎంత. చూడండి, 0 0 క్యాన్సిల్ అయిపోతే 27 9 లో ఎన్ టైమ్స్ పోయింది, 3 times పోయింది, 3 into 10 అంటే 30 rupees అని చెప్తాం. అలా దీనికి ఆన్సర్ ఏంటంటే 30 అని చెప్తారు. లేదు ఇంకా కావాలనుకుంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేయండి. ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఎంత, ఫస్ట్ ఆప్షన్ 25, సెకండ్ ఆప్షన్ ఎంత, సెకండ్ ఆప్షన్ 30, థర్డ్ ఆప్షన్ ఎంత, థర్డ్ ఆప్షన్ 27, ఫోర్త్ ఆప్షన్ ఎంత, ఫోర్త్ ఆప్షన్ 32, అవునా? ఇప్పుడు చూడండి, నీట్గా అబ్జర్వ్ చేస్తే డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత, డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత రేట్ ఎంత, 27, అవునా? డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 27, ఎంత డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత, 10% డిస్కౌంట్ ఇచ్చిన 27, అంటే డిస్కౌంట్ ఇవ్వకముందల 27 rupees కన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 27 అంటే డిస్కౌంట్ ఇవ్వకముందల 27 కన్నా ఎక్కువ ఉండాలి. మరి చూడండి ఇక్కడ 25 రాంగ్ ఆన్సర్, ఎందుకంటే డిస్కౌంట్ ఇవ్వనప్పుడు 27 కన్నా ఎక్కువ ఉండాలి, కానీ 27 కన్నా తక్కువ ఉంది, ఇది కూడా రాంగ్ ఆన్సర్, ఎందుకంటే ఇది 27కి సమానంగా ఉంది, ఎందుకంటే డిస్కౌంట్ ఇచ్చినప్పుడు 27 కన్నా ఎక్కువ ఉండాలి, అంటే ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్, అంటే ఆన్సర్ ఇది అవ్వాలి, ఆన్సర్ ఇది అవ్వాలి. క్వశ్చన్ చెప్పిందంటే డిస్కౌంట్ ఇవ్వాలిగా, డిస్కౌంట్ ఎంత ఇవ్వాలి, 10% డిస్కౌంట్ ఇవ్వాలి. చూడండి, 30లో 10% డిస్కౌంట్ ఇస్తే 30లో 10% 3, ఇప్పుడు చూడండి 30లో 3 rupees తగ్గిస్తే, 30లో 3 rupees తగ్గిస్తే 27 rupees వచ్చేసింది, అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒరిజినల్గా దాని రేట్ ఎంత అంటే 30 అని చెప్పొచ్చు. అలా ఏంటంటే మీరు ఈ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చెప్పినా పర్లేదు, మీరు మీ కామన్ సెన్స్ యూస్ చేస్తే, కామన్ సెన్స్ యూస్ చేసిన ఆన్సర్ అక్కడ ఒరిజినల్ రేట్ ఎంత అంటే 30 అని చెప్తారు. అదే ఒకవేళ ఇప్పుడు రేట్ ఎంత అంటే, ఇప్పుడు
డిస్కౌంట్ వచ్చినప్పుడు ఎంత అంటే 27 అని చెప్తారు. ఒకవేళ అలా కాకుండా కొనుగోలుసార్లు ఏంటంటే ఎన్ని కేజీలు వస్తాయి ఒరిజినల్గా అని చెప్తాడు. ఒరిజినల్గా ఎన్ని కేజీలు అని చూడండి, ఒరిజినల్గా ఎన్ని కేజీలు వస్తాయంటే మామూలుగా అతను ఎంత ఖర్చు పెడతాడు అంటే 270 రూపీస్ ఖర్చు పెడతాడు ఒరిజినల్ ప్రైస్ ప్రకారం. అంటే అసలు రేటు ప్రకారం ఎన్ని కేజీలు అంటే అసలు రేట్ ఎంత, అసలు రేట్ 30, అసలు రేట్ 30 కాబట్టి ఒక్కొక్క కేజీ 30 రూపీస్ కాబట్టి 270 రూపీస్కి ఎన్ని కేజీస్ వస్తాయంటే 9 కేజీ వస్తుంది అని చెప్తాం. ఎప్పుడు ఒరిజినల్గా. ఇప్పుడు ఎన్ని కేజీలు వస్తాయంటే ఇప్పుడు ఒక కేజీ ఎక్స్ట్రా కదా, ఒక కేజీ ఎక్స్ట్రా కాబట్టి 9 + 1 = 10 కేజీ అని చెప్తాను అనమాట. అలా ఇలాంటి క్వశ్చన్లు ఎగ్జామినేషన్ చాలా ఎక్కువ వస్తాయి. ఈ క్వశ్చన్లు చూసి పెట్టే క్వశ్చన్లు, చేసి పెట్టే క్వశ్చన్లు కాదు. మళ్ళీ చాలామంది ఏంటంటే ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ ఇదంతా చేస్తూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే చేసే అంత తతంగం లేదనమాట. క్వశ్చన్ని నీట్గా అర్థం చేసుకుంటే, నీట్గా అర్థం చేసుకుంటే డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఎందుకంటే అతని ఖర్చు అనేది 270 రూపీస్, డిస్కౌంట్ వచ్చింది అంటే అతని ఖర్చు కూడా డిస్కౌంట్ వచ్చినట్టు అర్థం, అవునా కాదా? ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు చూడండి, సపోజ్ మీరు ఎప్పుడు ఒక బుక్ షాప్కి వెళ్తారు, బుక్ షాప్కి వెళ్ళి 100 రూపీస్ పెట్టి బుక్స్ కొనుక్కుంటూ ఉంటారు. 100 రూపీస్ పెట్టి ఈసారి విన్నప్పుడు షాప్ కీపర్ ఏమంటే బుక్స్ అన్ని 10% డిస్కౌంట్లు ఉన్నాయి అన్నాడు. 10% డిస్కౌంట్ ఉన్నాయంటే అప్పుడు మీరు పెట్టే ఖర్చు మీద 10% తగ్గుద్ది. అప్పుడు ఏమవుద్దంటే ఈసారి 100 రూపీస్ ఇవ్వాల్సిన చోటన 90 రూపీస్ ఇస్తారు. అలా ఏంటంటే ఖర్చు 10% తగ్గింది అంటే, సారీ డిస్కౌంట్ 10% వచ్చింది అంటే మీ ఓవరాల్ ఖర్చు కూడా 10% తగ్గిపోతుంది అని అర్థం అన్నమాట. ఎప్పుడు క్వశ్చన్స్ని అర్థం చేసుకోవాలి, క్వశ్చన్స్ని అర్థం చేసుకుని చేస్తూ ఉండాలి. క్వశ్చన్స్ని అర్థం చేసుకుని చేస్తే అప్పుడు మనం ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయడం చాలా చాలా సింపుల్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 5. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ సంబంధించి కూడా మన ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు వస్తాయి. చూడండి ఒకసారి ఏంటంటే, ఇఫ్ ఏ స్టూడెంట్ స్కోర్స్ 43% marks, then he is failed by 72 marks. But when he scores 57% marks, he is passed by 40 marks. ఫైండ్ ద పాసింగ్ పర్సంటేజ్. చూడండి ఒకసారి, ఇలాంటి క్వశ్చన్ కూడా వస్తుంటాయి. ఇలా పాస్ అయిపోయారు, ఫెయిల్ అయిపోయారు, పాస్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఓవరాల్గా ఎన్ని వచ్చాయి, పాస్ పర్సంటేజ్ ఎంత వచ్చింది అని ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. చూడండి ఒకసారి, ఒక స్టూడెంట్ వెళ్ళి ఎగ్జామినేషన్ రాశాడు, అప్పుడు అతనికి ఎంత వచ్చిందంటే 43% వచ్చింది. 43% వస్తే అప్పుడు అతను ఏమన్నారంటే నువ్వు ఫెయిల్ అయిపోయావు అని చెప్పారు. ఎందుకు ఫెయిల్ అంటే అతనికి 72 మార్క్స్ తక్కువ వచ్చాయి అంట. 72 మార్క్స్ తక్కువ వచ్చాయి అందుకే నువ్వు ఫెయిల్ అని చెప్పారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక అతను ఏం చేశాడంటే, అతనికి ఈసారి ఏమైందంటే అదే ఎగ్జామ్ రాశాడు, ఇతను రాసిన ఎగ్జామ్ కూడా సేమ్. ఇతనికి వచ్చేసరికి ఎంత వచ్చిందంటే 57% వచ్చింది. ఇతని 57% వస్తే ఈసారి అతను ఏమన్నారంటే నువ్వు పాస్ అయిపోయావు, పాస్ మార్క్స్ కన్నా 40 మార్క్స్ ఎక్కువ వచ్చాయి అని చెప్పారు. ఈసారి ఇతను ఏమన్నారంటే 40 మార్క్స్ ఎక్కువ వచ్చాయి అని అన్నారు. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతుంది ఏమనంటే పాస్ పర్సంటేజ్ ఎంత అని క్వశ్చన్ అడుగుతుంది. ఓకేనా? మనకు కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో పాస్ మార్క్స్ అడుగుతారు, కొన్నిసార్లు ఏంటంటే ఏమడుగుతారంటే మొత్తం మార్క్స్ ఎన్ని, ఓవరాల్గా ఎన్ని మార్క్స్ జరిగింది అని అడుగుతుంటారు. ఇప్పుడు మనం అడిగింది పాస్ పర్సంటేజ్ ఎంత అని అడిగారు. చాలా చాలా సింపుల్. చూడండి ఒకసారి, ఇప్పుడు నీట్గా అబ్జర్వ్ చేస్తే అతనికి 43% వస్తే అతను ఏమన్నారంటే ఫెయిల్ అయ్యావు అని చెప్పారు. ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యావంటే 72 మార్క్స్తో ఫెయిల్ అయ్యావు అని చెప్పారు. అదే ఒకవేళ 57 మార్క్స్ వస్తే నువ్వు పాస్ అయిపోయావు, పాస్ అయిపోయి నీకు 40 మార్క్స్ ఎక్కువ వచ్చాయి అని చెప్పారు. ఇప్పుడు క్వశ్చన్ చెప్పింది ఏంటంటే అసలు పాస్ పర్సంటేజ్ ఎంత అంటుంది. ఇప్పుడు చూడండి ఒకసారి, వీళ్ళిద్దరి డిఫరెన్స్ ఎంత అంటే 43 కి 57 కి డిఫరెన్స్ ఎంత, డిఫరెన్స్ ఎంత అంటే 14%, అవునా? ఇప్పుడు మార్క్స్ డిఫరెన్స్ చూడండి, మార్క్ డిఫరెన్స్ ఎంత, ఇక్కడేమో 72 మార్క్స్, ఇక్కడేమో 40 మార్క్స్, డిఫరెన్స్ ఎంత అంటే 112 మార్క్స్, అవునా? మళ్ళీ కొంతమంది చేస్తారు 40 నుంచి 72 చూసి 32 అంటారేమో, కాదండి. ఎందుకంటే 40 - -72 ఎందుకంటే కావాలి, నీట్గా అబ్జర్వ్ చేయండి. నీట్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు సపోజ్ ఇది పాస్ మార్క్స్ అనుకుందాం, ఇది పాస్ మార్క్స్ అయితే కనుక ఇప్పుడు ఇతనికి ఏమైందంటే పాస్ మార్క్ కన్నా 72 మార్క్స్ తక్కువ వచ్చాయి, ఇప్పుడు ఇతనికి ఏమైందంటే పాస్ మార్క్ కన్నా 40 మార్క్ ఎక్కువ వచ్చాయి, అవునా? ఇతనికి ఏమో పాస్ మార్క్ కన్నా 72 తక్కువ, ఇతనేమో పాస్ మార్క్ కన్నా 40 ఎక్కువ. ఇప్పుడు డిఫరెన్స్ అంటే ఇది కదా డిఫరెన్స్, డిఫరెన్స్ అంటే 40 + 72 = 112 అని చెప్పాలి, అర్థమైందా? అలా వీళ్ళ మధ్యన డిఫరెన్స్ ఎంత అంటే పర్సంటేజ్లో 14% డిఫరెన్స్, పర్సంటేజ్లో, అవునా? మార్క్స్లో డిఫరెన్స్ ఎంత అంటే మార్క్స్లో వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 112 మార్క్స్. ఇప్పుడు కావాల్సి మనకి పాస్ పర్సంటేజ్ ఎంత. ఇప్పుడు దీని నుంచి చూడండి, దీని నుంచి 1% ఎంత, 1% అంటే 14 అనేది 112 అనేది 14లో ఇంటెన్స్ పోతుంది, ఇంటెన్స్ పోతుందంటే ఏ
ఎయిట్ టైమ్స్ పోతుంది. అంటే 1% అంటే 8 marks అని అర్థం, అవునా? మరి 1% 8 marks అయితే ఇప్పుడు ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి, ఇతనికి ఎంత పర్సెంట్ వచ్చింది? ఇతనికి ఎంత పర్సెంట్ వచ్చింది అంటే 57% వచ్చింది. 57% వస్తే ఏమైందంటే ఇతనికి 40 marks ఎక్కువ వచ్చాయి అని చెప్పారు. 40 marks ఎక్కువ వచ్చాయని చెప్పారు కాబట్టి మనల్ని పాస్ పర్సెంటేజ్ అడిగారు. పాస్ పర్సెంటేజ్ అడిగారు కాబట్టి నీట్గా చూడండి, 1% అంటే 8 marks, 1% అంటే 8 marks కాబట్టి 40 marks అంటే ఎంత పర్సెంటేజ్ అని చూడండి. 1% 8 marks అయితే 40% ఎంత, 40 marks అనేది ఎంత పర్సెంట్ అంటే 5% అవుద్ది. ఎందుకంటే 8ని మనం 5 టైమ్స్ చేస్తే 40 వచ్చింది. అప్పుడు 1ని 5 టైమ్స్ చేస్తే 5%. అంటే 1% 8 marks అయితే 40 marks అంటే 5% అని అర్థం. అంటే ఇప్పుడు చూడండి, ఇతనికి 40 marks ఎక్కువ వచ్చాయి, 40 marks ఎక్కువ వచ్చాయి అంటే అతనికి 5% ఎక్కువ వచ్చింది అర్థం. అంటే పాస్ పర్సెంటేజ్ కన్నా 5% ఎక్కువ వచ్చింది అందాం. పాస్ పర్సెంటేజ్ కన్నా 5% ఎక్కువ కాబట్టి ఇతనికి 5% ఎక్కువ వస్తే 57. మరి 5% ఎక్కువ వస్తే 57 కాబట్టి పాస్ పర్సెంటేజ్ ఎంత అంటే 57 నుంచి 5 తీసి 52% అని చెప్పేస్తాం. అలా ఏంటంటే పాస్ పర్సెంటేజ్ ఎంత అంటే 52% అని చెప్తారు. ఎందుకంటే ఇతనికి 57% వచ్చింది, కానీ ఏమైందంటే ఇతనికి పాస్ మార్క్ కన్నా 40 marks ఎక్కువ వచ్చాయి. కాబట్టి మనల్ని అడిగింది పాస్ పర్సెంటేజ్ అడిగారు కాబట్టి ఈ వచ్చిన ఎక్స్ట్రా మార్క్స్ ని తీసేయాలి. వచ్చిన ఎక్స్ట్రా మార్క్ ని తీసేయాలి కాబట్టి 40 marks అంటే 5%. అంటే ఇతనికి పాస్ పర్సెంటేజ్ కన్నా 5% ఎక్స్ట్రా వచ్చింది, అందుకని 5% తీసేయండి. 57 నుంచి 5% తీస్తే 52%. అంటే అర్థం ఏంటంటే పాస్ పర్సెంటేజ్ 52% అని చెప్తారు. ఇప్పుడు కొన్నిసార్లు ఎగ్జామినేషన్ అడుగుతారు, ఏమని అంటే అసలు ఈ ఎగ్జామినేషన్ లో మాక్సిమం మార్క్స్ ఎన్ని అని అడుగుతారు. మాక్సిమం మార్క్స్ అంటే 100% అని చెప్తాం. 100% ఎంత అంటే చూడండి ఒకసారి, 100% ఎంత అంటే 1% అంటే ఎంత? 1% అంటే 8. 1% 8 కాబట్టి 100% ఎంత? 100% అంటే 800. అంటే మాక్సిమం మార్క్స్ ఎంత అంటే మాక్సిమం మార్క్స్ 800 marks అని చెప్తాం. ఓకేనా? అలా ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామినేషన్ వస్తుంటాయి. అందుకని ఏంటంటే మీరు ఈ ప్యాటర్న్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా నేర్చుకుంటున్నారు. వన్స్ కాన్సెప్ట్ తెలిసిపోయింది అనుకో, అది మాక్సిమం మార్క్స్ అయినా పాస్ మార్క్స్ అయినా లేదనుకుంటే పాస్ పర్సెంటేజ్ అయినా ఏదైనా చెప్పొచ్చు. అందుకని ఇప్పుడు కాన్సెప్ట్ని నేర్చుకోవాలి. కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇంకొకటి, మనం ఆల్రెడీ కోర్స్ స్టార్ట్ చేసామని చెప్పాము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక, నిజంగా మీరు జాబ్ కొట్టాలి అనే ఇంటెన్షన్ ఉంటే కనుక మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లింక్ ఆల్రెడీ కింద ఉంది. లేదనుకుంటే మన మొబైల్ నెంబర్ కాల్ చేయొచ్చు, ఆల్రెడీ మనం మొబైల్ నెంబర్ ఇచ్చాము. అండ్ ఇంకోటి మర్చిపోవద్దు, ఇది మాత్రం 2 తెలుగు రాష్ట్రాల కోసం మాత్రమే చేసిన కోర్సు. ఈ 2 తెలుగు రాష్ట్రాలు అర్థమయ్యే విధంగా మనం తెలుగులోనే చెప్తామన్నమాట. సేమ్ టు సేమ్ ఏదైతే ఇప్పుడు మన క్లాస్లో వస్తున్నాయో సేమ్ అలానే వస్తాయన్నమాట. డీటెయిల్గా ప్రతి కాన్సెప్ట్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకేనా? అండ్ మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో, అలానే మీ రిలేటివ్స్ అందరితో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ మనకి ఈ సెషన్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. అంటిల్ దెన్, హ్యావ్ ఎ నైస్ డే. మీట్ ద నెక్స్ట్ సెషన్. బై బై.